సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్ర వ్యక్త, తెలంగాణ వ్యక్త. ఇప్పుడు ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీలోనే కొత్త దుమారాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్ఎస్యుఐ విభాగంలో ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే దుమారం ఇంకా కొనసాగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. కొద్దిసేపటి క్రితమే అంటే ఈ ఎవరైతే వెంకటస్వామి, ఎడవల్లి వెంకటస్వామిని తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఎడవల్లి వెంకటస్వామి రేపు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. కాకపోతే హడావుడిగా ఇవాళే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన ప్రయత్నాలు చేశారు. ఇంతకీ ఎడవల్లి వెంకటస్వామి ఎవరు? తెలంగాణ విద్య సంబంధించిన విద్యార్థి, తెలంగాణ రాష్ట్ర, తెలంగాణ ఉద్యమంలో ఆయనకు పాత్ర ఉందా, తెలంగాణ పోరాటంలో ఆయన ఉన్నాడా లేడా అన్నది ఇప్పుడు ఆయన చుట్టూ ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చకు కారణం ఏంటి అంటే, ఎవరైతే ఎన్ఎస్యుఐలో ఉన్న మరో విభాగం ఏదైతే ఉందో, వెంకటస్వామికి ఆపోజిషన్లో ఉన్న విభాగం, ఆయన పైన అంటే ఎన్ఎస్యుఐ అధ్యక్ష పదవికి పోటీ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏకంగా ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఒక లెటర్ రాశారు. వెంకటస్వామి, ఎడవల్లి వెంకటస్వామి తెలంగాణ వ్యక్తి కాదు, తెలంగాణకు సంబంధించిన విద్యార్థి కాదు, అతను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతనికి తెలంగాణ రాష్ట్ర విభాగపు అధ్యక్ష బాధ్యతలు ఎలా ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఒక లెటర్ రాశారు. వెంటనే ఎన్నికను ముందుకు తీసుకెళ్ళొద్దని, దాన్ని ఎన్నికని రద్దు చేసి తెలంగాణ వ్యక్తికి ఎన్ఎస్యుఐ బాధ్యతలు అప్పగించాలంటూ లెటర్ రాశారు. మీకు ఆ లెటర్ చూసాను నేను, చాలా నీట్గా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, గాంధీ భవన్, నాంపల్లి, హైదరాబాద్ వాళ్ళ లెటర్ ప్యాడ్ మీదే ఈ లెటర్ ఒకటి వైరల్గా మారుతుంది ప్రస్తుతం. ఈ లెటర్ ఎన్ఎస్యుఐ సంబంధించిన విద్యార్థి విభాగ నాయకులే రాసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చాలా స్పష్టంగా చూడవచ్చు, ఇది ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగ నాయకులే ముఖ్యమంత్రి రాశారు. గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు పిసిసి అధ్యక్షులు గారికి, రాష్ట్ర మంత్రివర్యులకు, పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు. విషయం ఏంటంటే, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వలసవాదిని నియమించినందుకు ఆ నియామకాన్ని రద్దు చేసి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ వ్యక్తిని నియమించాలని విజ్ఞప్తి చేస్తూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేశారు, అనేక మంది విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణార్పణ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే మళ్ళీ ఆంధ్ర వ్యక్తికే ఎన్ఎస్యుఐ అధ్యక్ష బాధ్యతల్ని ఎలా అప్పజెప్తారు అని చెప్పేసి ఈ ఎన్ఎస్యుఐ విభాగంలోనే మరికొందరు వ్యక్తులు ముఖ్యమంత్రికి, ఏకంగా ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ నాయకులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం, ఎన్ఎస్యుఐ అధ్యక్ష పదవి పైన వివాదం రాజేసినట్టుంది. అంతేకాదు మరికొన్ని ఇమేజ్లు కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు, మరికొన్ని ఇమేజ్లు కూడా ఉన్నాయి మన దగ్గర. ఎవరైతే వెంకటస్వామి ఉన్నారో వెంకటస్వామికి సంబంధించిన ఓటర్ ఐడి కార్డుని కూడా సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. పేరు వెంకటస్వామి, ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు, వెంకటస్వామికి సంబంధించిన ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఎస్యుఐ రాష్ట్ర విభాగపు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈయన ఇప్పుడు ఎంపికయ్యారు, ఈయనే బాధ్యతలు చేపడుతున్నారు. ఈయన అడ్రస్ చూస్తే ఒకసారి 1-197 చిన్న కొత్తపల్లి బాపట్ల ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఒకసారి చూడవచ్చు ఇక్కడ బాపట్ల ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతానికి వైరల్ అవుతున్న ఈ ఫోటో ఆధారంగా చూస్తే వెంకటస్వామిది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల అని అర్థమవుతుంది. వెంకటస్వామి బాపట్ల నుంచి హైదరాబాద్లో వచ్చి సెటిల్మెంట్గా తెలిసింది. ఆయన ఓటర్ ఐడి కార్డుకి సంబంధించిన వీడియో అది. ఇది ఎంతవరకు ఒరిజినల్ ఆర్ ఫేక్ అనేది మనకు తెలియదు. ఈ సోషల్ మీడియాలో మాత్రం ఇది బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పుడు దుమ్ము దుమారం రేపుతోంది. మొత్తానికి వెంకటస్వామిది ఆంధ్రానా తెలంగాణదా, తెలంగాణకు కాబోయే ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఆంధ్ర వ్యక్త, తెలంగాణ వ్యక్త అనేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే అది ప్రతిపక్షాలు ఎక్కడ చిన్న సందు దొరికితే చారు కాంగ్రెస్ పార్టీ పైన అటాక్స్, దాడులు చేస్తున్న తరుణంలో ఎన్ఎస్యుఐ సొంత పార్టీలోనే ఇటువంటి ఆంధ్ర తెలంగాణ దుమారం చెలరేయడం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. దీనిపైన మీరేమంటారు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.